తిరుపతి అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం తపిస్తున్న భూమన అభినయ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే దేశంలోనే తిరుపతి నగరాన్ని ఓ రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతారని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పట్టుబాల చిరంజీవి రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి కార్పొరేషన్ 21వ డివిజన్ అరుంధతివాడలోని నూతనంగా నిర్మాణం చేస్తున్న మాతమ్మ ఆలయానికి సహాయ సహకారాలు అందించాలని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు పట్టుబాల చిరంజీవి రెడ్డిని స్థానికులు కోరగా 100,000 రూపాయలను ఆయన వితరణగా అందించారు. ప్రజల కష్టసుఖాలలో ఎప్పుడూ తోడుండే భూమన అభినయ రెడ్డికి ప్రజలందరూ అండగా ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డివిజన్ అధ్యక్షులు పడమర కుమార్, అనిల్, గోపి పాల్గొన్నారు. అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. మనం భూమన అభినయ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలా, అందుకు మీకు కృషి సహకారం, మీ ఆశీర్వాదం కావాలని అందరినీ గట్టిగా కోరడం జరిగింది. కోరుతూ అదేవిధంగా ఆయన గెలిచిన తర్వాత గెలుస్తారన్న నమ్మకం 100% ఉంది. ఎందుకంటే ఆయన చేసినంత సంక్షేమం, అభివృద్ధి తిరుపతికి ఏ నాయకుడు గత పాలకుల్లో, గత 40 ఏళ్ళ పాలనలో ఎవరు చేయలేదు కాబట్టి అది అందరికి తెలిసిన విషయము. సో ఆయన అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, ఇంటి మీద ఉండే 50 కుటుంబాలు 48 కుటుంబాలు ఎట్లయితే ఒకే మాట మీద ఉంటారో అదే విధంగా ఉండాలా, అదే విధంగా రేపు ఓటింగ్ కూడా జరగాల. ఎందుకంటే ఆ టైం వచ్చేసరికి అన్ని పార్టీలకు ప్రేమ వచ్చేస్తుంది. మీరు అవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము చేసే అడుగుతున్నాం, చేసే మేము అడుగుతాను, అర్థమైందా? మేము ఇంకా కూడా చేస్తాం.